ఓం గురుభ్యో మహాగణాధిపతరుభ్యోన్నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరుపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదత్స నిస్సరతే వాణీజునుహకన్యావాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే రమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఉండేటువంటి వార ఫలితములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వార ఫలితాలు వార ఫలితాల్లో అసలు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి ద్వాదశ రాసుల వారికి ఆ గ్రహాల యొక్క ప్రభావం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో చక్కటి అనుగ్రహాన్ని కలిగించనున్నాయి అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం ఈ వారంలో మనకి రాహు మేషంలోనే ఉన్నాడు వృషభంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో రవిశుక్రుల యొక్క కలయిక ఉంది అదేవిధంగా కన్యారాశిలో బుధుడు తులలో కేతువు మకరంలో వక్రించిన శని మేనల్లో వక్రించినటువంటి గురు ఇక ఈ యొక్క చంద్రుడు పదకొండు పన్నెండు తేదీల్లో మీనరాశిలోని పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు అంటే పదిహేనో తేదీ మధ్యాహ్నం వరకు మేషంలోని పదిహేనవ తేదీ మధ్యాహ్నం నుంచి పదహారు పదిహేడు తేదీల్లో వృషభంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని చంద్ర సంచారాన్ని నవగ్రహాలలో ముఖ్యంగా రెండు ఛాయాగ్రహాలు మిగతా సప్తగ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం కన్యా రాశి ఆర్ కన్యాలగ్నము వీరికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది బుధుడి యొక్క బలం చాలా చక్కగా ఉంది మీకు అంటే మీ యొక్క ఆలోచన విధానం మీ నిర్ణయాలు మీ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అయితే ఇందులో ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రధానంగా పదకొండు పన్నెండు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు ప్రధానంగా ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ మరియు ఒక్కోసారి చూడండి మనం జలప్రదేశాలకి వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఉంటాయి వాటర్ ఫాల్స్ అది ఉంటూ ఉంటాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అది వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అంటే పెద్ద జలాశయాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రాబ్లం కదా అనుకుంటాం ఒక్కొక్కసారి జల సంబంధంగా ఇబ్బంది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లోనే కాస్త నీళ్ళు కింద పడగానే జారిబడిపోతూ ఉంటాం అంటే ఏంటి జలం ఏదో రూపంలో ఇబ్బందిస్తుంది కాబట్టి కాస్త జల సంబంధించిన విషయాల్లో ఈ మూడు రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ మధ్యాహ్నం దాదాపుగా రెండు మూడు గంటల సమయం వరకు కూడా అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ తేదీల్లో మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాల విషయాల్లో ఆస్తులకు సంబంధించిన నిర్ణయాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నాడు ఇదేంటంటే కొంతవరకు పన్నెండవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నందుకు ఆకస్మికంగా అనుకోకుండా ప్రయాణాలు ఆకస్మికంగా మార్పులు అనేటువంటిది కూడా ఇస్తాడు ఇక్కడ మరియు మరొక విషయం ఏంటంటే ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఫైనాన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు కొన్ని కొత్త కొత్త పరిచయాలు కావచ్చు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది సమయం చెప్పాలంటే కాకపోతే కొంతవరకు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మీకు పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క వక్ర స్థితి వల్ల ఇది ఎంతవరకు నేను నిర్ణయం తీసుకోవాలి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటి కొంత కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాను మీరు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పన్నెండవ స్థాన సంబంధంగా రవి యొక్క సంచారం కానివ్వండి మరియు ఇక్కడ కొన్ని సేవా సంబంధించిన వాటి మూలంగా పేరు రావడం కొంతమంది చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో మూలంగా పేరు వస్తూ ఉంటుంది ఆ రకంగా చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ప్రధానంగా ఏదైనా ఒక సేవా సంబంధం మూలంగా పేరు రావడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ప్రధానంగా ఈ యొక్క ఈ వారంలో పదహారు పదిహేడు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి రైతులకి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది రుణం ముఖ్యంగా ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అది హోమ్ లోన్స్ వల్ల కానివ్వండి అదేవిధంగా మనకి ఈ లోన్స్ ఉంటాయి కదండీ ఇది మన అగ్రికల్చర్ లోన్స్ ఇట్లాంటి వాటి మూలంగా కూడా మీకు అనుకూలమైనటువంటి సమయం అనేటువంటిది గోచరిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేనట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది మనము ఇప్పటి వరకు గోచార ఫలితాలు మాత్రమే తెలుసుకున్నాం అయితే దీనికంటే అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జన్మజాతక ఫలితాలు ఎలా ఉన్నాయి ఇది మీరు తెలుసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని ప్రదేశాన్ని కూడా తీసుకోవాలి సమయం ఎందుకు తీసుకోవాలి మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం తెలుస్తుంది ఆ లగ్నం నుంచి క్యాల్కులేషన్ వేసుకున్నట్లయితే మీరు జన్మించినటువంటి రోజు ఏ రోజైతే అయిందో ఆ రోజు చంద్రుడు ఎక్కడున్నాడు లగ్నం ఏ లగ్నమైంది మిగతా గ్రహాలన్నీ కూడా అంటే మీకు నేమ్ ఇచ్చేటువంటి గ్రహం ఏ గ్రహం అయింది ఆ గ్రహం యొక్క స్థితిలా ఉంది మీకు దేని ద్వారా ధనయోగం రానుంది ఎటువంటి వాటిల్లో ఎంటర్ అవడం ద్వారా మీ ధనం నష్టం కలగనుంది ఎటువంటి వాటికి మీరు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో వే చేయడం ద్వారా బాగుంది మీకు వివాహం ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు వివాహం చేసుకోకూడదు అలాగే పర్టికులర్గా ఏంటంటే మీకు ఏ బిజినెస్లు రాణిస్తాయి గృహయోగం ఎప్పుడు ఉంది ఏ ఏ దిశలో మీరు నివసించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా సహోదరులతో కానీ ఫ్రెండ్స్తో కానీ లేనట్లయితే ఒక బిజినెస్ పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ ఎలా ఉంటుంది ఇలా ఒక విషయం అని కదా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనము పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా ఈ యొక్క జన్మలో ఆ యొక్క పుణ్య పాప ఫలితాలకి అందించడానికి గ్రహాల ఆయా స్థానాలు స్థితి పొంది ఉంటాయి అందులో మరలా అన్నీ ఒకటేసారి రావు రిజల్ట్స్ అది వచ్చే అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఆ యొక్క దశ మీకు ఫలానా దశ బాగుంటుందండి అంటాం అంటే ఏంటి ఆ దశలో ధనయోగం ఉంటుంది లేకపోతే ఆ దశలో కొన్ని కొన్ని అమ్మడం కానీ కొనుగోలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది లేదా వివాహం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఏ దశ ఏ అంతర్దశ ఏ భుక్తి ఏ భుక్తి ఏ అంతర్దశలో ఎలా ఉంటుంది ఏ యోగం మీకు కలిగి ఉంది ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అయితే ఇక్కడ మరి మీకు సందేహం కలగచ్చు ఏమంటే జన్మజాతకంలో ఉంటే మనం మీకు గోచారం అనేటువంటిది ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం కానీ బయట ఉన్న పరిస్థితులు బయట ఉన్నటువంటి మార్కెట్ బయట ఉన్న వాతావరణం దానికి అనుకూలించదు ఒక్కోసారి మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం సడన్గా పెద్ద వర్షం పడిపోతుంది వెంటనే కొంతసేపు ఆగుతాం ఎందుకు బయట బోల్డ్ అంత వర్షం ఉందండి నీళ్ళన్నీ ఇలాగా ఎరుల్లో పారుతున్నాయి ఈ టైంలో మనం వెళ్ళలేము బైక్ వేసుకొని అనుకుంటాం లేదా మనకు కొంచెం సదుపాయం ఉంది కారులో వెళ్ళగలుగుతాం ఒక్కోసారి ఒక రూట్లో వెళ్దాం అనుకుంటే ఆ రూట్ మొత్తం జామ్ అయిపోయిందని ఎవరో చెప్తారు అప్పుడు మనం ఏం చేస్తాం ఆ రూట్ కాకుండా ఇంకొక మార్గం ఏది ఉందో చూస్తాం ఆ మార్గంలో వెళ్ళి ఆ యొక్క డెస్టినేషన్ ఎక్కడికైతే మనం చేరుకోవాలో గమ్యాన్ని మనం చేరుకుంటాం కదా అంటే ఏంటి మీకు ఈ మార్గం మొత్తం జామ్ అయిపోయింది ఈ మార్గం మొత్తం ట్రాఫిక్తో నిండిపోయి ఉంది ఇంకొక మార్గం మీకు తెలిస్తే గమ్యాన్ని ఎలా చేరుకుంటారో గోచారం కూడా అంతే బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న కండిషన్ ఏమిటి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంటే బయట మార్కెట్ ఉందా లేదా అని మనం దృష్టిలో పెట్టుకుని ఎలా అయితే తయారు చేసి దాన్ని మార్కెట్ని ఎలా చేస్తామో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనం జాగ్రత్త పడాలి లేదా ఆ గ్రహం యొక్క స్థితి బాగుంది కాబట్టి ఆ యొక్క విషయాలు మనం అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి విషయాలు గోచార ఫలితాల్లో చెప్తూ ఉంటాం మనం అంటే ఏమిటి ఇప్పుడు ధన సంబంధించిన విషయంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా గోచారం అనుకూలిస్తేనే మనం ఇంకా ముందుకు ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం గోచారం అనుకూలించలేదు వెళ్ళవలసినటువంటి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా బయట ఉన్నటువంటి పరిస్థితులు మనిషి ఎలాగో జన్మజాతకము గోచారం కూడా అలాగే ఈ రెండు కలిస్తేనే ఫలితం వంద శాతం కరెక్ట్గా ఉంటుంది ఈ రెండు కలవలేదు అరకొరగా ఉంటూ ఉంటాయి ఫలితాలు కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ